హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం ఈ వీడియోలో ఒక విచిత్రమైన ఘటన గురించి తెలుసుకుందాం ఒక స్త్రీ తల్లి అవుతుందంటే అంతకన్నా సంతోషం ఇంకోటి ఉండదు అలాంటి స్త్రీ ఒక కౌలకు పొలంలో జన్మనిచ్చింది అదేంటి ఆశ్చర్యపోతున్నారా నిజమండి ఒక తల్లి ఒక పొలంలో తన ప్రసవాన్ని పూర్తి చేసుకుంది ఇక మన టాపిక్లోకి వెళ్లే ముందు మీరు కనుక వీడియో లైక్ చేసి ఉండకపోతే లైక్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి సాధారణంగా అంటే ఒకే తల్లి కడుపున ఒకేసారి పుట్టే పిల్లలు కానీ పదేళ్ల తేడాతో కౌల పిల్లలు జన్మించడం మీరెప్పుడైనా విన్నారా అదేలా సాధ్యం అని ఆశ్చర్యపోతున్నారా మీరు విన్నది నిజమే అలాంటి అరుదైన సంఘటన చైనాకు వేదికైంది పదేళ్ల క్రితం మగబిడ్డకు జన్మనించిన ఆ మహిళే ఇప్పుడు మరో మగబిడ్డకు తల్లైంది అలా అయితే మరి వారు కౌలలు ఎలా అవుతారు అసలు పదేళ్ల గ్యాప్తో కౌలలు పుట్టడం ఏంటి అది కూడా పొలంలో ప్రసవం అయితే ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అందరూ మహిళల్లాగే చైనాకు చెందిన వాంగ్ అనే మహిళ కూడా తాను తల్లినవ్వాలని ఎంతో ఆరాటపడింది అన్ని ప్రయత్నాలు చేసింది అయినా సంతానం కలగలేదు ఇక తనకు సహజంగా తల్లినయ్యే యోగం లేదేమో అని ఆసుపత్రుల చుట్టూ కూడా తిరిగింది అలా రెండు వేల తొమ్మిదిలో చైనాలోని హుబై మ్యాటర్నల్ అండ్ చైల్డ్ హెల్త్ హాస్పిటల్కి వెళ్ళింది అక్కడి డాక్టర్లు ఆమెకు పరీక్షలు చేసి ఐవీఎఫ్ పద్ధతి ద్వారా పిల్లల్ని కనొచ్చని సూచించారు దాంతో అదే తనకు వరం అనుకున్న ఆమె అందుకు సరే అంది ఈ క్రమంలో తన అండాశయం నుంచి అండాలు సేకరించి ఫలదీకరణం చెందించి తిరిగి ఆమె గర్భంలో ప్రవేశపెట్టారు అక్కడ వైద్యులు భవిష్యత్తులో మళ్లీ పిల్లలు కావాలనుకున్నప్పుడు ఉపయోగపడతాయనే ఉద్దేశంతో మిగిలిన అండాలను ఫ్రీజర్లో ద భద్రపరిచారు అలా రెండు వేల తొమ్మిది అక్టోబర్లో గర్భం దార్చిన వాంగ్ రెండు వేల పది జూన్లో పండంటి బాబుకు అనుకోకుండా ఒక పొలంలో జన్మనివ్వాల్సి వచ్చింది అలా పొలంలో పుట్టిన మొదటి బిడ్డ బరువు మూడు పాయింట్ నాలుగు ఎనిమిది కిలోలు అలా లేకలేక తనకు పుట్టిన సంతానానికి లులు అని ముద్దుగా పేరు పెట్టుకుంది వాంగ్ అయితే ఇప్పుడు దాదాపుగా పదేళ్ల తర్వాత మళ్ళీ తనకు రెండో బిడ్డ కావాలంటూ అదే ఆసుపత్రికి వెళ్ళింది వాంగ్ తనకు తొలిసారి ఐవీఎఫ్ చేసిన డాక్టర్ని సంప్రదించగా పదేళ్ల క్రితం వాంగ్ నుంచి సేకరించి ఫ్రీజర్లో భద్రపరిచే అండాలను ఫలదీకరణ చెందించి తిరిగి గర్భాశయంలోకి ప్రవేశపెట్టారు అలా తన నలభై ఒక్క వేళ్ల వయసులో రెండోసారి తల్లైందామే ఇటీవల జూన్ పదహారున రెండో కొడుకు జన్మనిచ్చింది వాంగ్ ఆ చిన్నారికి టాంగ్ టాంగ్ అని పేరు కూడా పెట్టుకున్నారు ఇలా పదేళ్ల క్రితం సేకరించిన అండాలతోనే మగపిల్లలు జన్మించారు కాబట్టి వీరి మధ్య పదేళ్ల వయోభేదం ఉన్నప్పటికీ వైద్య పరిభాషలో వీరు కవలలే ఇలా పదేళ్ల తేడాతో ఇద్దరు మగ కవలలకు జన్మనిచ్చింది వాంగ్ అని డాక్టర్లు చెప్పారు ఈ పిల్లలిద్దరూ పదేళ్ల తేడాతో జన్మించి కవలలుగా గుర్తింపు పొందడమే కాదు ఇంకా ఎన్నెన్నో ప్రత్యేకతల్ని సొంతం చేసుకున్నారు అలాగే తల్లి నుంచి ఒకేసారి సేకరించిన అండాలతో ఈ పిల్లలిద్దరు పుట్టడం విశేషం అందులోనూ ఇద్దరు అబ్బాయిలే దాదాపు సమాన బరువు ఇక ఈ కవల సోదరులు ఇద్దరి మధ్య పదేళ్ల తేడా ఉన్నప్పటికీ జూన్లోనే జన్మించారు ఇలా అన్ని అనుకొని ప్లాన్ చేసుకున్నట్లుగా జన్మించిన ఈ కవల సోదరులు ఎన్నో ప్రత్యేకతలతో చిన్న వయసుల్లోనే వార్తల్లో నిలిచారు ఇలాంటి సంఘటనలు చాలా అరుదని డాక్టర్లు చెప్తున్నారు ఐవీఎఫ్ పద్ధతి కోసం తల్లి నుంచి సేకరించిన అండాలను ఫలితీకరణ చెందించిందిగా మిగిలిన అండాలను ఫ్రీజర్లో భద్రపరచడం ద్వారా భవిష్యత్తులో మళ్లీ పిల్లలు కావాలనుకున్నప్పుడు ఇలా ఉపయోగించుకోవచ్చని తద్వారా దంపతుల సంతాన సాఫల్య స్వప్న నెరవేరుతుందని వైద్యులు అంటున్నారు మొదటి కొడుకును అనుకోకుండా పొలంలో కానీ రెండో కొడుకు మాత్రం ఆసుపత్రిలోనే జన్మనిచ్చింది ఈ స్టోరీ ఎలా ఉంది ఒరిజినల్ స్టోరీ కామెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి